నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు కృష్ణ శంకర్ దింటకుర్తి అలియాస్ దింటకుర్తి, మురళీకృష్ణ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే మా హరి ఓం శివం. గురుగారు చాలా సంతోషం. మొత్తానికంటే చాలా చాలా మంచి కంటెంట్, అఫర్మేషన్స్కి సంబంధించి కానీ దేనికైనా మీరు చెప్పే ప్రతి కంటెంట్ చాలామంది రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాల్లో సక్సెస్ని పొందుతున్నారు. ఆ మెసేజ్లు వింటుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నేను కూడా అందులో ఒక భాగస్వామిగా ఉన్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అదే అందరి తరపున అందరూ చెప్పమన్న విషయస్ నేను చెప్తున్నాను. సో చాలా మంది రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నారు, పాపం ఫీడ్బ్యాక్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. బట్ అన్నీ కలిపి ఒక్కసారే తీసుకుందామని ఆగుతున్నాం. అయితే గురువుగారు, ఈ మధ్యకాలంలో బిర్యానీ ఆకు మీద అఫర్మేషన్స్ రాయడం వల్ల డెఫినెట్గా అవుతుంది అనేది ఎక్కువగా వింటున్నాం. నిజంగా బిర్యానీ ఆకుకి అంత పవర్ ఉందంటారా? అసలు ఎందుకు బిర్యానీ ఆకుకి ఇన్ని ఆకులు ఉండగా బిర్యానీ ఆకు ఏంటి అంత స్పెషల్? అంటే ఇప్పుడు మనకి సుగంధ ద్రవ్యాల్లో డిఫరెంట్ ఏవైతే స్పైసెస్ ఉన్నాయో ఈ బిర్యానీ ఆకు మీద అఫర్మేషన్ రాసుకో అంటాం. ఓకే, బిర్యానీ ఆకు మీద ఒక కలర్ పెన్తో అఫర్మేషన్ రాసుకొని దాన్ని కాల్ చేయడం, ఒక కలర్ పెన్తో అఫర్మేషన్ రాసుకొని దాన్ని ఉంచుకోవటం, ఇట్లా రకరకాలుగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక మనిషిని స్టెప్ బై స్టెప్ మనం ఫార్వర్డ్గా తీసుకెళ్ళడానికి ఉపయోగపడే ఇవన్నీ కూడా సాధనాలు. ఓకే, ఈ బిర్యానీ ఆకు మీద మనం ఎటువంటి అఫర్మేషన్ రాసుకుంటే, అంటే ఇప్పుడు జనరల్గా ఎక్కువ మందికి ఉండే సమస్య అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు కదా. మీకు ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్ళు క్లియర్గా రెడ్ కలర్ పెన్, ఓకే రెడ్ కలర్ పెన్ తీసుకొని బిర్యానీ ఆకు మీద, ఓకే బేలీఫ్ తెలుసు కదా, బేలీఫ్ అందరికీ సుపరిచితమే కదా. ఓకే, దీని మీద మీకున్న, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుల్లో కూరుకుపోయినారు, ఓకే మీకు 20 లక్షల రూపాయలు ఇప్పుడు కావాలి, ఇది ఒక మీ పెద్ద ఆర్థిక సమస్య. ఓకే, లేదా మీరు అప్పులు ఇచ్చేసేసారు, ఎవరికో చాలా డబ్బులు ఇచ్చారు, మొత్తం అక్కడ స్టక్ అయిపోయింది, మీకు రొటేషన్ లేదు, మీకు లిక్విడ్ క్యాష్ లేకుండా పోయింది, ఏదైనా కానీ అంటే ఆర్థిక సమస్య, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే రెడ్ కలర్ పెన్ తీసుకోండి. ఓకే, రెడ్ కలర్ పెన్ తీసుకొని బిర్యానీ ఆకు మీద దానికి సంబంధించిన అఫర్మేషన్ని చాలా క్లియర్గా రాసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ నాకు 50 లక్షల రూపాయలు రావాలి బాకీలు, ఓకే అవన్నీ వచ్చేసినట్లుగా నాకు రావలసిన 50 లక్షలు బాకీలు సులభంగా తిరిగి వచ్చి నేను ఆనందంగా ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ఈ విధంగా అఫర్మేషన్ రాసుకోండి. ఓకే, నాకు రావాల్సిన 50 లక్షలు బాకీలు సులభంగా తిరిగి వచ్చి నేను ఆనందంగా ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే, ఈ అఫర్మేషను మనం ఇలా బిర్యానీ ఆకు మీద రాసుకొని, ఓకే రాసుకున్నప్పుడు, ఇవి రాసుకునేటప్పుడు, మరి రాసుకున్న తర్వాత కూడా దాన్ని మనం పర్ఫెక్ట్గా విజువలైజ్ చేసుకోవటం. ఓకే, అఫర్మేషన్ని పర్ఫెక్ట్గా విజువలైజ్ చేసుకోవటం, మనకి ఉన్న కష్టం తొలగిపోయింది, పూర్తిగా తొలగిపోయిందని పూర్తి విశ్వాసంతో మన యొక్క మైండ్ని ప్రిపేర్ చేయడం. ఆ విజువలైజేషన్ పార్ట్ అయిపోయిన తర్వాత ఈ బిర్యానీ ఆకుని కాల్ చేయటం. అయితే బిర్యానీ ఆకులో రెడ్ పెన్ ఎందుకు? అంటే ఇంతకుముందు మీరు చాలా సందర్భాల్లో గ్రీన్ చెప్పారు. ఎస్ ఎస్ ఎస్, ఇక్కడ మీకు క్లారిటీ చెప్తున్నాను. ఇక్కడ మనకి మనకున్న ప్రాబ్లం తొలగిపోతుంది, పోయింది అని పూర్తి విశ్వాసం చెప్తున్నాం కదా, కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ పెన్ వాడాము, స్టాప్ అయిపోయింది అక్కడతో, స్టాప్, ఇంకా ఈ క్షణంతో అయిపోయింది, దీన్ని కాల్ చేస్తున్నాం. ఓకే, అంటే మీకు ఎవరి మీద కోపం ఉంది, మీరు ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ మెథడ్ ట్రై చేసి చూడండి, మీకు విపరీతంగా కోపం ఉంటుంది. అతని పేరు అబ్బాయి అయినా అమ్మాయి అవ్వండి, అమ్మాయి అయితే అమ్మాయి పేరు, అమ్మాయి పేరు రాసి ఒక పేపర్ మీద రాసి కాల్ చేస్తా ఉండండి. అంటే ఒక 2-3 టైమ్స్ అలా చేస్తే అప్పటికి మీకు ఉన్న కోపం తగ్గిపోద్ది, వాళ్ళ మీద ఉన్న కోపం తగ్గిపోతుంది, కోపం పోతుంది, మళ్ళీ నార్మల్గానే మాట్లాడేస్తాం. ఎగ్జాక్ట్లీ, అంటే ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ మనల్ని మైండ్ ప్రిపేర్ చేయడం అన్నమాట.
అంటే మనలో ఉన్న కోపాన్ని ఆ యొక్క లిమిట్ని ఆ యొక్క ఫ్రీక్వెన్సీని ఆటోమేటిక్గా మనం ఇలా కాల్ చేస్తుంటే మనకి ఆ కోపం తగ్గిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అట్లాగే మనకి ప్రాబ్లం ఉంది అనేది మనసులో పూర్తిగా పూర్తి విశ్వాసం ఉందో ఇది తొలగిపోయింది అని మన మనసులో ఎంత గట్టిగా విశ్వాసంగా నమ్మామో అప్పుడు ఇది కాల్ చేసినప్పుడు మనకి ఏంటంటే అది పూర్తిగా 100% జరిగినట్టుగా మనం మన మనసు ఫీల్ అవుతుంది అన్నమాట. దానికి సంబంధించి మనకి ఎటువంటి అఫర్మేషన్ అంటే మనకి ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాని నుంచి ఇలా బయటపడ్డాము అని రాసుకోవటం, దాన్ని కాల్ చేయడం అనేది చేయండి. ఇట్లాంటి అఫర్మేషన్ అంటే ఈ యొక్క ఇటువంటి రెమెడీ చేయడం వలన అద్భుతాలు అంటే అద్భుతాలు జరుగుతాయి. అంటే ఎటువంటి ఇది ఒక్క సమస్యనే కాదు, ఆర్థిక సమస్యనే కాదు. అంటే మనం ఏంటి జనరల్గా ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులను రాసాము. మనకి ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు కొంతమందికి, ఒకే రకరకాలుగా పొత్తి కడుపు నొప్పి కానీ లేకపోతే విపరీతమైన మైగ్రేన్ హెడేక్ రావడం అనేది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అట్లాంటివన్నీ కూడా దీని పూర్తిగా తగ్గిపోయినందుకు విశ్వానికి కృతజ్ఞతలను రాసి మనం దాన్ని కాల్ చేస్తున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా విజువలైజ్ చేసుకోవటం. ఓకే, మనకి ఆ ఉన్న ప్రాబ్లం మనకి పూర్తిగా తగ్గిపోతున్నట్టుగా మనం పూర్తి విశ్వాసంతో మనం ఎంత పర్ఫెక్ట్గా అఫర్మేషన్ విజువలైజేషన్ చేస్తామో మనకి అంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. దానికి ఒక ఇది ఒక సాధనం లాగా అనమాట, బిర్యానీ ఆకుతో ఈ రెమెడీ అనేది ఒక అద్భుతమైన సాధనం. అంటే ఇది పురాణాల నుంచి వచ్చిందంటారా, జస్ట్ ఇప్పుడు జస్ట్ మోడర్న్ స్టైల్లో చెప్పేదేనా అనుకో, అంటే సైంటిఫిక్ రీజన్స్? అంటే దీని మీద రాసి కాల్చడం అనేది మనం మనం మోడర్న్గా చేస్తున్న పద్ధతి అనుకోవచ్చు, కానీ బట్ రకరకాల సుగంధ ద్రవ్యాలను రకరకాల వాటికి వాడటం అనేది, అంటే నేను ఒకసారి మీకు తంత్రశాస్త్రం ప్రకారం ఒక రెమెడీ చెప్పాం. ఓకే, ఇంట్లో విపరీతమైన నరదృష్టి ఉన్నప్పుడు లవంగాలు ఇలాచి అండ్ పచ్చకర్పూరంతో వాటిని కాల్చేసి ఆ యొక్క భస్మాన్ని ఇంటి గుమ్మం ముందు అటు ఇటు వేయటం అనేది, ఇవన్నీ కూడా పురాణాల్లో చెప్పబడింది, తంత్రశాస్త్రంలో వివరించబడింది. అట్లాగే కొన్ని కొన్ని ఇట్లాగే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లో మనం అనుకునే అంటే మనకున్న చెడు తొలగిపోతుంది అని చెప్పి పూర్తి విశ్వాసంతో దాని యొక్క మన దృష్టి మొత్తం దాని మీద పెట్టి దాన్ని కాల్ చేస్తున్నప్పుడు అక్కడితో మనకి ఫుల్ స్టాప్ అన్నట్టుగా మనకు ఒక ఆ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అన్నమాట. ఎస్, సో చాలా 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 పవర్ఫుల్గా యూజ్ అవుతుంది అని అయితే అర్థమైపోయింది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, చాలా మంచి, అంటే ప్రతి ఒక్కరికి అవసరం ఆ సమస్యలు తీరిపోవడం. సో సమస్యలు తీరడానికి చక్కటి సొల్యూషన్ అందించారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా, హరిఓం శివం. సో చూసారు కదండి, మరి బిర్యానీ ఆకు మీద మనకున్నటువంటి సమస్యని రాసి కాల్ చేస్తే మరి నిజంగా వర్క్ అవుతుందా అన్నదానికి ఎంతో చక్కగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా బిర్యానీ ఆకు మీద మనకున్నటువంటి సమస్యను రాయాలనేది కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా కూడా రెమెడీస్ అందిస్తారు. అండ్ కేవలము అఫర్మేషన్ రెమెడీస్ మనకున్న సమస్యలు ఊరికే చెప్పడమే కాకుండా జాతకం పరంగా మన యొక్క జాతకాన్ని చూసి జ్యోతిష్యం పరంగా కూడా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి కానీ, మీ పర్సనల్ జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి పర్సనల్గా, లేదంటే అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.